అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు. కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు, కడవని వదిలేశాడు ఆయన. తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు, అది కూడా 20-25 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఆ సమయంలో బైఫర్కేషన్ అయింది. అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ఎట్లా కాంపెన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్, పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు. అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ప్రాజెక్ట్ ఇచ్చారు, చట్టంలో పెట్టారు, కానీ ఆ 7 మండలాలు ఇవ్వలేదు. ఆ 7 మండలాలు ముంపుకు గురి అవుతాయి. ముంపుకు గురి అయితే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్ట్ కాదు. అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ 7 మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ 7 మండలాలు ఇమ్మని అడిగాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, థ్యాంక్స్ టు దెమ్, 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో క్యాబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇచ్చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు, అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి. అక్కడి నుంచి 28 సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళా, 82 సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం. అదొక ప్యాషన్, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్, పోలవరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఇది కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ధ్యేయంతో రాత్రింబగళ్ళు పనిచేసాం. 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం. డయాఫామ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. 100 మీటర్ల లోతు డయాఫామ్ వాల్ని 414 రోజుల్లో పూర్తి చేశాం. స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి, అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ కట్టాం, లోయర్ అప్పర్ 2 కాఫర్ డ్యాములు కట్టాం. ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి ఆనాటి మంత్రి, తర్వాత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం. 4,114 కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం, పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం. ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదనే పనులు ఆపలేదు. ముందు మనం రీఎంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకెళ్ళిపోయాం. ఆ విధంగా మీరు చూస్తే 2014-19 11,762 కోట్లు ఖర్చు పెడితే 4,998 కోట్లు వాళ్ళు ఇచ్చారు. మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం. మళ్ళీ తర్వాత వచ్చింది ఆ డబ్బులు, అది కూడా నేను చెప్తాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన, ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్ళాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపరించింది.